ನಿರೀಕ್ಷಣ, ವೇಯ್ಟಿಂಗ್. నిరీక్షణ అంటే ఓపికతో ఎదురు చూడడం, మనం ఇష్టపడిన దానికోసం, చాలా ప్రేమించిన దానికోసం, ఆశపడిన దానికోసం ఎదురు చూడడం. నిరీక్షణ చాలా కష్టముతో, దుఃఖముతో, వేదనతో కూడినటువంటి ప్రక్రియ. మానవులమైన మనము అనేకమైన వాటి కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగనే మనం నిరీక్షిస్తున్నటువంటివి మనకు త్వరగా, వీలైనంత త్వరగా దొరకాలి అని ఆశపడుతూ ఉన్నాం. కొందరైతే తొందరపడుతూ ఉన్నారు, కొందరైతే మనోవేదన కలిగి దుఃఖితులై బాధలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయును. అంటే ఈ నిరీక్షణ మానవులకి మంచిది. ఎలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనం ఆశ కలిగి ఓపికతో మేలైన దాని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే అట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మానవులమైన మనము ఈ లోకంలో దేని కొరకు నిరీక్షించాలి? మానవుని యొక్క ఆయుష్కాలము ఈ భూలోకంలో చాలా స్వల్పమైన వ్యవధి, అది అందరూ తెలుసుకోవాలి. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు ఈ భూలోకాన్ని ఒకనొక దినాన విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అన్నటువంటి సత్యము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా బయలుపరచబడి ఉన్నది. అలాగనే ఈ స్వల్ప వ్యవధి అయినటువంటి ఈ భూలోక ప్రయాణంలో, ఈ భూలోక యాత్రలో మానవులమైన మనము దేని కొరకు నిరీక్షించాలి? మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉండిన ఎడల 80 సంవత్సరములు. అయినను దాని వైభవము ఆయాసమే, దుఃఖమే. ప్రతి మానవుడు ఈ లోకంలో ఏదో ఒక ఆయాసం, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ 70 సంవత్సరములు లేక 80 సంవత్సరములు సంపూర్ణంగా ఈ లోకంలో ఒక మానవుడు జీవిస్తాడు అన్న నిశ్చయత ఎవరికి లేదు. ఎందుకంటే మరణము ఏ ఘడియలోనన్నా రావచ్చు, ఎవరికి ఏ వయస్సులోనైనా రావచ్చును. వయసుకి మరణానికి సంబంధమే లేదు. సృష్టి ఆరంభంలో మనం చూసినట్లయితే మానవుడు దీర్ఘాయుష్ కలిగి ఉన్నాడు. దీర్ఘాయుష్ అంటే చాలా సంవత్సరములు జీవిస్తూ ఉండేవాడు. ఇంచుమించు 1000 సంవత్సరములు, 1100 సంవత్సరములు, 1200 సంవత్సరములు జీవించినటువంటి మన పితరులు కూడా ఉన్నారంటే మనం నమ్మగలమా? కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట సత్యము. బైబిల్ గ్రంథము యొక్క సారము సత్యము, అందులో అబద్ధము ఎంత మాత్రమును లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇజ్రాయేలునకు ఆధారుడైనటువంటి దేవుడు నరుడు కాడు,
ఆయన అబద్ధం ఆడడు, ఆయన పశ్చాత్తాప పడడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు పలికినటువంటి ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి మాట సత్యము, యథార్థము, మానవులందరూ కూడా ఎంతైనా నమ్మదగినటువంటి విషయము. బైబిల్ గ్రంథము చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకము మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితము శరీరధారిగా భూలోకానికి కన్య అయిన మరియమ్మ గారి గర్భములో బెత్లెహేములో శరీర మాంసములు కలిగినటువంటి మానవ స్వరూపములో ఉద్భవించి ఈ లోకంలో మానవుల మధ్య 33.5 సంవత్సరములు జీవించి తదుపరి దేవుని చిత్తానుసారముగా ఆయన తన ప్రాణాన్ని మానవులందరి స్థానంలో మానవులందరి అవిధేయతలకు విమోచన క్రయధనముగా, మానవులందరి పాపములకు విమోచన క్రయధనముగా ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని సిలువలో అర్పించి దేవునికి మానవునికి తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరిచారు. మరల దేవునికి మానవునికి సంబంధం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి ప్రాణత్యాగము అనే మర్మము గ్రహించుట మానవ జ్ఞానమునకు మించినది. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇలాగు చెప్తూ ఉన్నాడు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును గురించి ప్రకటించుచు ఉన్నాము. ఇలాగు అపోస్తలుడైనటువంటి పౌలు సిలువను గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది జ్ఞానులు, ధర్మశాస్త్రంలో ప్రవీణులు, నిష్ణాతులు, పండితులు అపోస్తుడైనటువంటి పౌలును ఇలాగన్నారు, పౌలా, నీకు అధికమైనటువంటి విద్యాభ్యాసము వలన పిచ్చి కలిగినది. పౌలు సామాన్యుడు కాదు, సర్వశాస్త్ర పారంగతుడు. గమానియేలుల పాదముల క్రింద, పాదముల దగ్గర చిన్నతనము నుంచి అన్ని విద్యలు అభ్యసించినటువంటి గొప్ప ధర్మశాస్త్ర నిష్ణాతుడు. అలాంటి పౌలు సిలువును గుర్చినటువంటి మర్మమును, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణము అర్పించడం ద్వారా నరక పాత్రులుగా ఉన్నటువంటి మానవులందరూ, మరణం యొక్క అధికారము క్రింద ఉన్నటువంటి మానవులందరూ, మానవులకు శత్రువుగా, మానవులకు విరోధిగా అసూయాపరుడైనటువంటి సాతానుడు ఎలాగూ మరణం యొక్క అధికారము కలిగి వాడి యొక్క గాలానికి మనుష్యులను చిక్కించుకుని పాతాళానికి ఈడ్చుకుని పోతూ ఉన్నాడో, మానవుల గమ్యస్థానమైనటువంటి దేవుడు వారి కొరకు నిర్దేశించినటువంటి, దేవుడు మానవుల కొరకు నిర్ణయించినటువంటి గమ్యస్థానానికి వెళ్లకుండా ఎలాగూ సాతానుడు మానవులను, సాతానుడుకు వాని యొక్క అనుచరునికి నియమింపబడినటువంటి నరక లోకములోనికి మానవులను, మానవాత్మలను మరణము ద్వారా ఈడ్చుకుని పోతూ ఉన్నాడో, దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఆపి సాతానుడి యొక్క శిరస్సును సిలువలో చితక కొట్టి మరణపు ముళ్ళును విరచి మరణము యొక్క అధికారమును, సాతానుడు యొక్క అధికారమును మానవుల మీద నుంచి తీసివేసి మానవులకు జీవముతో కూడినటువంటి నిరీక్షణ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు
కలుగు చేశారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానంలో నా పాపముల కొరకు ప్రాణమర్పించారు, నేను పొందవలసినటువంటి శిక్ష, నా దోష శిక్ష, నా అపరాధములు, నా దోషములు ఆయన వీపు వెనక తట్టున పారవేసుకుని నన్ను ఆయన నిర్దోషిగా తీర్చడానికి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు, నా మీదకి రావాల్సినటువంటి ఆ తీర్పును ఆయన స్వీకరించి ఎలాగూ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవులందరికీ రక్షణ కలుగు చేశారో దానిని గూర్చినటువంటి సువార్త పౌలు భక్తుడు ప్రకటిస్తూ ఉండగా, పౌలు భక్తుడిని అపోస్తలుడైనటువంటి పౌలును ముఖ్యముగా ఇజ్రాయెల్ దేశంలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రంలోని నిష్ణాతులు, పౌలా నీకు అధికమైనటువంటి విద్యాభ్యాసం వలన పిచ్చి పట్టినది అని చెప్పి దూషించారు. అయినను జ్ఞానము జ్ఞానమని తన క్రియల వలన తెలుపబడును. మిక్కిలి జ్ఞానవంతుడైనటువంటి పౌలు భక్తుడు తనకు కలిగిన సమస్తాన్ని, తనకు కలిగినటువంటి ఆధిక్యతలన్నింటినీ పెంటగా ఎంచుకుని నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని జీవముతో కూడినటువంటి నిరీక్షణ గూర్చినటువంటి సువార్తను అనేకులకు ప్రకటించాడు. కాబట్టి మానవులమైన మనము దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, దేని కొరకు మనం వేచి ఉంటే అది మనకు నిశ్చయముగా దొరుకుతుందో, దేని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే అది నిశ్చయముగా మనం పొందుకుంటామో, దాని కొరకు మానవులు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఇహసంబంధమైనటువంటివి వేటి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నా దానివలన మనకు ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మిక్కిలి విలువైనవిగా, మిక్కిలి యోగ్యమైనవిగా భావిస్తూ ఉంటామో, మానవులందరూ ఏవి మిక్కిలి ఘనమైనవిగా ఎంచుతారో అవి దేవుని దృష్టిలో మిగుల నీచమైనవి, అల్పమైనవి. దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది మాన్యమైనదో, దాని కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏమిటా నిరీక్షణ? ఆ నిరీక్షణ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజాదిరాజుగా, ప్రభుల ప్రభువుగా, న్యాయాధిపతిగా ఆయన యందు విశ్వాసముంచి సిలువలో ఆయన చేసినటువంటి ఆ బలియాగము, సిలువలో తన్ను తాను దేవునికి బలిగా, అర్పణగా, ప్రాయశ్చిత్తముగా మానవులందరి కొరకు అర్పించుకున్నారు అని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నేను జీవములోనికి ప్రవేశిస్తాను, ఈ స్వల్ప వ్యవధి అయినటువంటి భూలోక ప్రయాణము ముగిసిన వెంటనే నా నిజమైనటువంటి గృహము, నా విశ్రాంతి స్థలము పరలోకము, అది నా గురి, అది నా గమ్యము, అది నా నిరీక్షణ. దేవునితో యుగ యుగములు తరతరములు నేను నిత్యానందములో జీవించుట ప్రభువు నా కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము, అది నాకు శాశ్వతమైనది అని ఎవరైతే నమ్ముతారో వారి యొక్క నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఇటు జీవముతో కూడిన నిరీక్షణ మానవులందరూ కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.